వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు కొబ్బరి నీళ్లు దివ్య ఔషధంలా పనిచేస్తాయి. జ్వరం వచ్చినా నీరసంగా ఉన్నా కొబ్బరి బోండాలు కావాల్సిందే. కాలంతో పని లేకుండా సర్వరోగ నివారణిగా పనిచేసే కొబ్బరి నీళ్ళు ఒకటే కల్తీ లేకుండా మనకు దొరుకుతున్నాయన్నది మన నమ్మకం. సీజన్ను బట్టి ఎంత ధర పెట్టి అయినా కొని తాగే కొబ్బరి నీళ్ళలో కూడా కల్తీ జరుగుతుందంట. అది ఎలా సాధ్యమంటారా? కొబ్బరి పిందెలను త్వరగతిన కొబ్బరి బోండాలుగా తయారు చేసి వాటిని ఎగుమతి చేసుకోవాలనే తాపత్రయంలో వీటిని కూడా కల్తీ చేస్తున్నవారు కొందరు ప్రబుద్ధులు. కొబ్బరి చెట్లు వేర్లు ఉన్న చోట తల్లి వేరును బయటకు తీసి దాన్ని ఒక కవర్లో పెట్టి దానిపై మోనోక్రోటోపాస్ అనే కెమికల్ను పోసి మట్టితో కప్పేస్తారు. ఇలా ఆ కెమికల్ను చెట్టుకు ఎక్కించడం ద్వారా పిందెలు త్వరగతిన బోండాలుగా మారతాయట. అలా తయారైన బోండాలు తాగితే గుండె, కిడ్నీ, లివర్ సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. చెట్టు నుంచి వాటి కెమికల్ పూర్తిగా నశించాలంటే 40 రోజులు పడుతుందట. సో మనం తాగుతున్న బోండాలు కూడా ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి ఏమైనా కొబ్బరి నీళ్ళనే కల్తీ చేసిన ప్రబుద్ధులు తల్లి పాలను అయినా విడిచిపెడతారంటారా? ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.